ఏంటబ్బా అక్కోయ్? అచ్చా ఇది ఒక్క క్యారెట్ తెచ్చాను. సరేరా. త్వరగా రానా నాయన, ఆకలేస్తుంది. వస్తున్నా అక్కయ్యా. మీ బావగారు ఏం పంపించారు, నువ్వేం తెచ్చావు? ఇది బావగారు చేసింది, ఇది బావగారు చేసింది, ఇది కూడా బావగారు చేశారు. కడకు అన్నం కూడా బావగారే చేశారు అక్కయ్యా. అన్నం కూడా? అన్నం కూడా. పొట్ల అంటరా? పొట్ల కోరస్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అది బావగారికి ఉప్పు మాత్రం వండడం చేతగాక దాన్ని హోటల్ నుంచి పట్టుకొచ్చామక్కయ్యా. ఇది మాత్రం హోటల్ నుంచి తెచ్చానంట? అవును. ఇవన్నీ మీ బావగారు చేసినవి? అవును. ఒకటి పొద్దునైతే ఏదో క్యారేజ్ పంపి మేనేజ్ చేశాను, ఇప్పుడు కూడా క్యారేజ్ అంటే అంతే సంగతులు. అందుకని మంచి కూర చేసి సమ్మానం అనిపించేదో. పిచ్చి పిచ్చి పాటలు పోను. నేను కాదు బాబా, రేడియోలో రేడియో కట్టే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి వనితావని కార్యక్రమంలో శ్రీమతి వెంకాయమ్మ గారు వంకాయ కూర ఎలా చేయాలో చెప్తారు. బావా వంకాయ కూర అయితే వంకాయ కూర బొమ్మనే తీసేచ్చు. అడిగే పెట్టరా. అరే ఏమి వంకాయలు? హాల్లో పెట్టారు, తీసుకొస్తానండి. వెంకాయమ్మ గారు, వంకాయ వేపుడు గురించి తెలుసుకోవాలని చాలా మంది శ్రోతలు రాశారు, చెప్తారా? చెప్తానమ్మా. వంకాయ కూర చేయడానికి ముందుగా వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకోవాలి. పుచ్చు లేకుండా ఏరేసిన తర్వాత ఆ తరువాత గుండెల నిండా గట్టిగా గాలి పీల్చి ఊపిరి వదలాలి. అలా ఊపిరి వదిలిన తర్వాత ఏం చెయ్యాలి? ఆ తర్వాత ఇప్పుడు ఆ వంకాయల్ని కత్తిపీడతో ముక్కలు ముక్కలుగా తరగాలి. ముక్కలు ఏ సైజులో ఉండాలంటారు? సైజుతో ఉందమ్మా, ఒక మాదిరిగా ఉన్నా పర్వాలేదు. అవును, ఓ మాదిరిగానే ఉన్నాయి ముక్కలు. ఆ తర్వాత మెడని ముందుకి వెనక్కి 3 సార్లు ఊపాలి. అలాగా 3 సార్లు ఊపాలన్నమాట. ఇంటి నిండా నీళ్లు తీసుకొని అలా తరిగిన ముక్కల్ని ఆ నీళ్ళ గిన్నెలో వేసుకోవాలి. ఓకే. అలా వేసిన తర్వాత లేచి నిలబడాలి. నిలబడి చేతులు బాగా పైకెత్తి పైకెత్తి పూర్తిగా ముందుకు వంగి కుడివేళ్ళకు కాలి బొటనవేలు అందుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బూర్లు ముగ్గురు పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో కొద్దిగా నూనె పోయాలి. అన్నట్లు స్టవ్ వెలిగించడం మర్చిపోతారేమో. నేనెందుకు మర్చిపోతాను? ఆ తర్వాత ఒంటికాలు మీద నిలబడి రెండో కాలుని వేగంగా ముందుకి వెనక్కి 3 సార్లు ఊపాలి. ఇంతకుండా ఉన్నాడు కూరలు చేయటం, అప్పుడు ఏమైంది బావా? ఇంకా సగముంది, ఇంకా సగం ఉందా? ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ చేతిలోకి తీసుకుని నీటిని పిండి మరుగుతున్న నూనెలో వాటిని వేసి దానిలో పద్మాసనం వేసుకుని తినకుండా కూర్చోవాలి. పద్మాసనమా? ఎందులోనా? ఇంత చిన్న మొగట్లో పద్మాసనం వేసుకుని ఎలా కూర్చోటం? హైదరాబాద్ కేంద్రం ఇంతవరకు శ్రీమతి వెంకాయమ్మ గారు వంకాయ వేపుడు ఎలా చేయాలని వివరంగా చెప్పారు. వంకాయ కూర గురించి అతను తెలుసుకుంది, ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుంది. ఇంతవరకు మీరు యోగాభ్యాసం ద్వారా స్త్రీల సౌందర్య పోషణ గురించి శ్రీమతి జల్దు అన్నపూర్ణమ్మ గారు చెప్పగా విన్నారు. శుభ్రంగా బీరకాయ కూర తీసుకునే వాడు వంకాయ కూర చెప్పి మొత్తం రాసేసాడు. ఇప్పుడు ఏ కూర చేయడం నా భయంగా ఉంది. నా
అడ్డు బజార్లో బావానికి ఎవరైనా వింటారు? రేపు వస్తాయా? తప్పకుండా వస్తావుగా. తప్పకుండా వస్తా. లోపలికి వెళ్ళు. మార్కెట్ ధరలు బియ్యం కిలో 2.75 రూపాయలు, చింతపండు కిలో 7 రూపాయలు, చక్కెర కిలో 4.5, మంచి నూనె 8 రూపాయలు, ఉప్పు 0.5 రూపాయి. ఒక్కడే చేపుకోవాలి, దీంతో మెయింటైన్ చేస్తే పోతుంది ఫ్యామిలీ. కూరగాయల ధరలు రోజు రోజుకి పెరుగుదల. ఎంతేట్లో బాబు, నేను ఫ్యామిలీ మెయింటైన్ వచ్చే ధరలు పెరగాలా? నేను ఏంటి, ఎలా ఉన్నారు? హోటల్లో టిఫిన్ తిని వెళ్ళేసరికి ఆలస్యమైంది నానా. స్కూల్కి లేటుకు వచ్చామని 2 రూపాయలు ఫైన్ వేశారు. రూపాయి రేపు కట్టే. ఈ సంగతి అమ్మ చెప్పు. నువ్వేటి ఎలా ఉన్నావు? లేరా ఏంటిది? బ్యాడ్లీ డస్ట్ గడ్. మంచి బట్టలు వేసుకోవాలని రాశారు, రేపు నుంచి మంచి బట్టలు వేసి పంపిస్తాను. ఒక్కరోజు కూడా ఇలా స్కూల్కి పంపలేదు నాన్న. దాని మొహం దాని దగ్గర జాతకు ఇలా పంపడం. ఇదిగో అమ్మకి సంగతి చెప్పు. రేపు మంచి టిఫిన్ చేసి పెడతాను మీ దగ్గర. అమ్మ వద్దు నాన్న వద్దు. రండి 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంతో ఈ మర్యాద? ఉద్యోగాలు వెళ్ళొచ్చావు కదా. ఏంటి ఎలా ఉంది కొత్త ఉద్యోగం? చాలా బాగుంది. అవునట అవునట, హనుమన్ చెప్పాడు. వాడు వచ్చేసరికి తమ్మని కిలకల 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 నవ్వుతున్నారట. కళ్ళమ్మడు ఒకటే నీళ్ళట. అవి వాటిని ఆనంద బాష్పాలు అంటారులే. అడుగుతున్నాయో? అవును, మరి నీకు మొదటి రోజే ఎలా ఉన్నది ఏమిటి కథ? మాకేమండి, ఫస్ట్ క్లాస్ మార్నింగ్ స్పెషల్ దోశలు వేసాం. అవి పిల్లలు తిని బ్యామని తెలిసి ఒకటే పరుగు. ఎక్కడికి? బయటికి. వాళ్ళ ముఖం చూస్తుంటే తెలుస్తుంది మీరేం పెట్టారు, వాళ్ళు ఏం తిన్నారు. బ్యాడ్లీ డ్రెస్డ్ గర్ల్. ఏమండి ఏమండి, స్కూల్లో లక్ష్మికి మంచి సర్టిఫికేట్ ఇచ్చినట్టున్నారు. అదే అది పొద్దున్న లక్ష్మి మంచి బట్టలు వేసుకోకపోతే స్కూల్లో ఎలా వేస్తారమ్మా? నీ శాంపుల్ ఎలా చూపించాను కదమ్మా. అవును అవును, అది రాత మారిపోయాను. నా గీత మారిపోతుంది కదా. డబ్బులు ఎక్కడేరా? అదే పంపద్దామని నేను కదా. అవునమ్మా. అబద్ధం అంటే ఏమిటో తెలియని బాబుకి తేలిక అబద్ధం అంటే నేర్పారు. ఒక్క రోజులోనే మన ఇంట్లో చాలా మార్పులు వచ్చాయండి. అది మన నేర్పు తెలుస్తుందా ఉంది. అన్నట్టు మధ్యాహ్నం మీరు పంపించిన కూరలు పచ్చళ్ళు అద్భుతం అమ్మంగా ఉంది కదా. వంట నాకేం తెలియదు అనుకుంటున్నావా? అదేం బ్రహ్మ విద్య. అచ్చ హోటల్లో తయారు చేసినట్టే చేశారు. అది మన స్పెషాలిటీ. ఉప్పు కట్టిన కాగితం మీద మాత్రం ఏదో హోటల్. ఉప్పు ఇంట్లో లేదు, అది మాత్రం హోటల్ నుంచి తమ్మని హనుమంతు చెప్పారు. చెప్పాడు చెప్పండి చెప్పండి. మీతో మాట్లాడుతుంటే ఇంతే బోర్ బోర్ నాకు. వాళ్ళు ఉలాసారులో పెళ్ళాలి. ఎలాగో నీ బడ్జెట్లో లేదు, నా బడ్జెట్లో ఉన్నదా? కనీసం